హై వ్యూవర్స్, తీహార్ జైలు ఆసియాలోనే అతిపెద్ద జైలు. అది ఢిల్లీలో ఉండేది. కరడు కట్టినటువంటి టెర్రరిస్టులని, హంతకులను అక్కడే ఉంచుతూ ఉంటారు. అక్కడ కొద్ది రోజుల క్రితం ఈ లారెన్స్ బిష్నోయ్ యొక్క అనుచరుడు ఎవడైతే ఉన్నో ప్రిన్స్ అనేవాడిని వేసేశారు, జైల్లోనే చంపారండి. ఇప్పుడు టిల్లు అనేవాడిని వేసేశారు. ఈ టిల్లు ఎవడు అంటే, కొద్ది రోజుల క్రితం ఢిల్లీ రోహిణి కోర్టు దగ్గర 2021లో గోగి అనే గ్యాంగ్స్టర్ని కోర్టు ప్రాంగణంలోనే దారుణంగా లేపి చంపి అవతల పడేశారు. ఆ గోగి అనేవాడికి, ఈ టిల్లు అనేవాడికి ఎప్పుడో డిగ్రీ చదువుకునే రోజుల్లోనే కాలేజీ ఎలక్షన్స్ దప్పటినుంచే గొడవలాట. అవి ఇదిగో పెరిగి 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 ఎక్కడి వరకు వచ్చినాయి, మొన్న కోర్టు ప్రాంగణంలో ఈ టిల్లు అనేవాడు ఆ గోగి అనేవాడిని వేసేసాడు. ఆ తర్వాత ఈ టిల్లుని వేరే జైల్లో ఉంచారు. అక్కడి నుంచి తీహార్ జైలుకి రీసెంట్గా పట్టుకొచ్చారు. అక్కడ ఒక రకం చెప్పాలంటే చాలా రెస్ట్రిక్టెడ్ ఏరియా అన్న వేలోనే ఒక సెల్లార్ లాంటిది ఉండేదట, గ్రౌండ్ ఫ్లోర్ లాగా అనుకోవచ్చు. అక్కడ ఉంచుతారట ఎంత కరుడు కట్టిన వాళ్ళని. ఫస్ట్ ఫ్లోర్లో ఇక నార్మల్ వాళ్ళు ఉంటారు. ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఈ గోగి గ్యాంగ్లో ఉన్నట్టు కొంతమంది షూటింగ్లో ఎక్స్పర్ట్స్ అంట వాళ్ళు. వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ నుంచి దుప్పటితో మిగతా వాటితో కిందకు దిగి ఈ టిల్లు అనేవాడిని 90 చోట్ల పొడిచారు ఒంటి మీద. మొత్తం 100 చోట్ల గాయాలని 90 పోట్లే ఉన్నాయి. ఏంటి రిపోర్ట్లు అంటే, ఆ జైలులో ఉన్నటువంటి చువ్వలు గివ్వలను వంచేసి వాటిని తీసుకొచ్చి కస్స కస్స పొడిచి అవతల పడేశారు. మొత్తం సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే ఈ తీహార్ జైలు సంస్థ ఎవరైతే డీజీ ఉన్నారో, సంజయ్ బెనీవాల్, ఇప్పుడు కూడా అతని మీదకి విచారణకు ఆదేశించున్నారు. అతను ఏం చేశాడు, మొత్తం చెక్ చేసి ఒరే చెత్తనాయాలరా మీరుండగా ఏంటరా జరిగిందని చెప్పేసి 8 మంది పోలీస్ అధికారులు 6 గురిని సస్పెండ్ చేశారు. 2 పోలీస్ అధికారులను వచ్చేసి విచారిస్తూ ఉన్నారు. అవి కూడా మీరు చాలామంది చూస్తుంటారు, పోలీసులు ఎదురుగానే ఉన్నారు, కస్స కస వాడిని పొడి చేస్తూ ఉన్నారు. సినిమాలో చూపిస్తూ ఉంటారు, ఎవరిని చంపాలనుకున్నప్పుడు ఆ జైల్లో ఉన్న అధికారులు ఉంటారు కదా, సీసీటీవీ ఫుటేజ్ ఆపేయటమో లేదు మిగతా ఖైదీల సెల్స్ మొత్తం క్లోజ్ చేయటమో, వీళ్ళకి ఏం తెలియకుండా బిల్డప్ ఇస్తారు. అదంతా నిజమే, నిజంగా జరిగేవే సినిమాలో చూపిస్తూ ఉన్నారు. మీరు నమ్ముతారో లేదో, రీసెంట్గా తీహార్ జైల్లో మొత్తం సెర్చింగ్ చేస్తే 100 సెల్ ఫోన్లు ఛార్జర్లు దొరికాయి. ఏంటంటే, ఈ తీహార్ జైలులోనే 7 మందికి పైగా గ్యాంగ్స్టర్లు వాళ్ళ యొక్క గ్యాంగులు మెయింటైన్ చేస్తూ జైలు నుంచే పనులను నడిపిస్తూ ఉన్నారు. ఇక జైలు అంటారు వాటిని. మరల ఇదే తీహార్ జైల్లో వాడికి కోరింది కోరుకున్నట్టు తిండి డ్రగ్స్ వేయగలంటాయి కదా అన్నట్టు. అవి జైలా? ఇది మన దేశమా? మన దేశమే, అది జైలే. సినిమాలు చూపించేది నిజమే అంటే ఇదిగో ఇదే ఎగ్జాంపుల్.